हेलो हाय अंदर की नमस्ते वेलकम टू साई शर्मा टेंपल व्लॉग्स। सो मरक वीडियो तो मे मुझे अदे एरमेली अन्ट अटे एवरते शबरीमला प्रयाणम चू उ शबरीमला देवस्था सन्निधान वे मुझे 50 किलोमीटर दूर में एरमेली अने ऊर उ इकड़ प्रत्येक कन्यास्वामी एवर फस्ट टाइम स्वामी माल दीक्षारो वार इक खचिता దిగి ఇక్కడ పేటతుల్లి ఆడి అంటే డాన్సులు వేసి డప్పుతో డాన్సులు వేసి స్నానాలు చేసి స్వామిని దర్శించుకోవాలి। శ్రీ ధర్మశాస్త్ర ఆలయం ఉంటుంది। ఆ తర్వాత ఇక్కడ వావర స్వామి కూడా ఉంటాడు। వావర స్వామిని కూడా దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అసలు అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శనం అనేది ప్రాసెస్ అనేది ప్రారంభమవుతుంది। పెద్ద పాదం అంటారు అంటే అడవిలో నడుచుకుంటూ వెళ్ళడం, చిన్న పాదం అంటే అక్కడ మెట్లు ఎక్కడం, ఇక్కడ అక్కడ కొండ ఎక్కడం। పెద్ద పాదం అంటే దాదాపుగా మీకు ఒక 80 కిలోమీటర్ల వరకు వస్తుంది నడుచుకుంటూ వెళ్ళడం। అది చేనేల వాళ్ళు చిన్న పాదం ద్వారా వెళ్తారు, అది పంబ నుంచి చిన్న పాదం అంటారు। ఇక్కడ ఎర్మేలిలో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను। మన దాంట్లో కూడా మేము వచ్చిన గ్రూప్ లో కూడా కన్నస్వామి ఇద్దరు ఉన్నారు। వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। అందరూ వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు। సబ్స్క్రైబ్ చేసి మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా। ఇది కన్నస్వామికి కట్టడానికి అన్నమాట రంగులు పూస్తారు మంచిగా బాణాలు నాకు దానికి ఇచ్చేసారు। కన్నస్వామిని ఇలా రెడీ చేస్తారన్నమాట। ఇలా రంగులు చల్లుకొని బయలుదేరతారన్నమాట చూడండి। ఇక్కడ కనబడుతున్నటువంటి ధర్మశాస్త్ర ఆలయమే ఎర్మేలిలో ఉన్నటువంటి ఆలయం, చాలా పురాతనమైన ఆలయం। ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శన ప్రారంభమంతా కూడా ఈ ఆలయంలో మొదటగా లోపల ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రారంభిస్తారు। అక్కడ కనబడేది పంబ బస్ స్టాండ్ అన్నమాట। ఎవరైనా బస్సులో వస్తే కనుక బస్ అక్కడ డ్రాప్ చేసి ఒక 1 అవర్ టైం ఇస్తారు, వచ్చి ఇదంతా ఆడుకొని వెళ్ళి మళ్ళీ బస్ ఎక్కడమే। సో ఆర్టీసీ బస్సులో వచ్చినా ప్రైవేట్కి వచ్చినా ఎవరైనా కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే। ఈ కనబడేది వావర స్వామి। ఇది వావర్ స్వామి మజీదు లోకల సైడు కొబ్బరికాయలు కూడా కొడతారు। ఒక చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి వావర్ స్వామికి అప్పుడు చిన్నగా శాస్త్ర సన్నిధానానికి బయలుదేరతారన్నమాట। కోవిడ్ వల్ల చాలా తక్కువ శబరి భక్తులు, ఒకప్పుడు మేము చాలాసార్లు వచ్చాము, వచ్చినప్పుడైతే మాత్రం రోడ్ అంతా అసలు ఖాళీ లేకుండా ఉండేది, అసలు మిస్ అయిపోతామేమో అన్న భయంతో ఉండేదన్నమాట। కానీ అసలు ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది।
ఇక్కడ ఫోటోస్ దిగొచ్చు అన్నమాట. అంటే లేనిది ఉన్నట్టుగా సృష్టిస్తారు మంచిగా. సింహాలు ఏనుగులు వాటిపైన మనం కూర్చున్నట్టుగా వాటిని ఫోటోలు తీస్తారన్నమాట. మనం అంతా తిరిగి మళ్ళీ ఆలయం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనబడేది స్వామివారి యొక్క మహాసన్నిధానం. లోపలికి ఫోటో కెమెరా ఎలా లేదు. ఇక్కడి నుంచే చూసి అందరూ కూడా నమస్కారం చేయండి. చూశారు కదండి ఎరుమేలిలో ఎలా జరిగిందో. ఇది ఈరోజు ఎరుమేలిలో వీడియో. సో నెక్స్ట్ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క సన్నిధానం ఎలా వెళ్ళాలి, తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ సిచ్యువేషన్లో మరి రిపోర్టింగ్ కానీ అలాగే కోవిడ్ సర్టిఫికెట్స్ కానీ ఎలా చూపించాలి అదంతా తర్వాత వీడియోలో చూపిస్తాను. అప్పటి వరకు జై శ్రీరామ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ ఉండండి. సాయి శర్మ టెంపుల్ లాక్స్ సైనింగ్ ఆఫ్.